అవాం న్యూస్ కి స్వాగతం. బహింసలోని కోర్బగల్లిలో జరిగిన ఘర్షణలో సర్వం కోల్పోయిన బాధితుల కుటుంబాలకు చందా రూపంలో వచ్చిన విరాళాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఫ్యూచర్ లో కూడా నాలుగు రోజుల్లో కూడా తప్పకుండా విన్నవించి మరి తొందరగా మీకు సాయం అందించినట్టు తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మన ద్వారా పట్టలేదు మాటలు కాదు. తప్పకుండా కొద్దిగా లేట్ అయినా తప్పకుండా ప్రయత్నం చేసి ఏమైతే మనం మీకు అందియాలో మీకు ఎలా చేస్తే మీరు ఈ బాధ నుంచి తట్టుకుంటారో అటువంటి మరి సాయం చేయడానికి తప్పకుండా మేము అందరి తరఫున మీ అందరి తరఫున తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు చేసే ప్రయత్నం డాక్టర్స్ ఉన్నాం కానీ వేరే ఆర్గనైజేషన్ తర్వాత అంతేకాకుండా పోలీసు వారు కూడా చెప్పి ఇంకా కొంతమంది ఆపాలి ఇంకా తిరగడం చేయడం పడడానికి మరి దీంతో ఎవరైతే మరి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆ జరిగిన సంఘటన నుంచి అప్పటి నుంచి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ స్పెషల్ పోలీసు చెప్పేయడానికి కొందరు ఇప్పుడు ఎందరో వచ్చి డీఎస్పీస్ ఎస్పీస్ ఈవెన్ ఐజీ వారు కూడా ఇక్కడ వచ్చి వారం రోజులు మకాం వేసి పరిస్థితిని ఒక ఎవరు కూడా మేము కూడా మీ బాధను పంచుకోవటం తప్పకుండా ఇక జరగకుండా చూస్తాం. జరిగిన దానికి మీకు ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయపడతారని చెప్పి మేము చూస్తాం. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ఈ ఉన్నత అంశంలో మరి అందరూ కూడా ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా మేము కుంటాల మండలం కల్లూరు గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ల మీద మేజర్ యాక్సిడెంట్స్ మరియు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని గురించి ఒక అవగాహన చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర సార్ మహేందర్ రజనీకాంత్ ఉన్నారా? మురళీధర్ ఉన్నారండి గారు. వాళ్ళ ఊర్లో హెల్మెట్స్ పంచడానికి సిద్ధమయ్యారు. మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరు నిర్మల్ జిల్లాగా మారిన ఆఫీసెస్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కు వచ్చిన రోడ్లు బాగున్నా వెహికల్స్ బాగున్నా కూడా అవన్నీ కూడా మన అవసరాల కోసము తొందరగా మన పనులు జరగడానికి టైం అనేది వేస్ట్ కాకుండా ఉండడానికి. కానీ మనం ఏం చేస్తున్నాము ఒకసారి ఆలోచించాలి. ఇంతకుముందు మా డిస్ట్రిక్ట్ గారు చెప్పినట్టు యుద్ధంలో సైనికులు కూడా చనిపోనంత మంది రోడ్డు మీద యాక్సిడెంట్స్లో చనిపోతూ ఉన్నారు. ఎంఏ గారు చెప్పినట్టు 18 నుంచి 30 సంవత్సరాల వారు 46% చనిపోతున్నారు.
వందకు 46 మంది. ప్రపంచంలోనే అతిపెద్ద యువత ఉన్న దేశం భారతదేశం. ఈ విధంగా మన యొక్క మానవ తప్పిదం వల్ల, నిర్లక్ష్యం వల్ల 46% యువత రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక పోలీస్ శాఖ, ఆర్టీఓ శాఖ, లేదంటే సర్పంచ్, లేకుంటే ఎంపీటీసీ, లేకుంటే మండల కేంద్రమైన ముదలతో పాటు వివిధ గ్రామాలలో వసంత పంచమి వేడుకలు కనుల పండగగా జరుపుకున్నారు. స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్, అక్షర రవీంద్ర పాఠశాలలో వసంత పంచమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.